डॉक्टर वर्सेस एएनएम आशा वर्कर्स अनंतपुरम जिला याड़की मंडलम रायलचेरुवु ग्राम प्रभुत्व वैद्यशालालो गत नेल फिब्रवरी 7वा तेदीन प्रभुत्व वैद्यशाल सिब्बंदी एएनएम आशा वर्कर्लु दुस्तुलु मार्चुकुंटुंडगा अटेंडर कम वाच्मैन नरेंद्र रेड्डी सेल फोन्लो वीडियोलु तीसिन वीडियोलनु डाक्टर अप्पय्य एएनएम की आशा वर्कर्लकु विषयं तेलुपकुंडा वीडियोलु डिलीट चेसिन विषयंपै मंडिपड़ुतुन्न एएनएम आशा वर्कर्लु वाच्मैन नरेंद्र रेड्डी पै अलागे डाक्टर अप्पय्य पै फील्ड आफीसर शब्बीर पै पोलीस स्टेशन लो कंप्लेंट इच्चिन महिला सिब्बंदी అయితే నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా డాక్టర్ అప్పయ్య పైన షబ్బీర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గత కొన్ని రోజులుగా జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ అధికారులకు మరొక పక్క పోలీసుల చుట్టూ తిరుగుతూ డాక్టర్ అప్పయ్య పై సిబ్బంది షబ్బీర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయలేదని ఆశా వర్కర్లు ఏఎన్ఎం లో ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి రోజున ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న రూములోనే దుస్తులు మార్చుతుండగా సెల్ ఫోన్ లో వీడియోలు తీసిన ఆ రూమునే గత 20 సంవత్సరాలు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఏఎన్ఎం లో ఉపయోగించుకుంటున్నారు. దుస్తులు మార్చుకుంటున్న వీడియో డిలీట్ కేసును వెనక్కు తీసుకుంటేనే మీకు ఇక్కడ అవకాశం ఉంటుందని లేకపోతే బయట రూమ్ వదిలి వెళ్ళాలని పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారని దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా సిబ్బంది ఈ విషయంపై గురుప్రసాద్ రెడ్డి మహిళా సిబ్బందిని విచారించడానికి మంగళవారం రోజు వెళ్ళగా విచారణలో మహిళా సిబ్బంది సెల్ ఫోన్లో చిత్రీకరణ ద్వారా మా మానాలు పోయాయని ఒక పక్క బాధపడుతుంటే మరో పక్క అనరాని మాటలు అనిపించుకుంటూ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఇలాగే ఒత్తిడికి గురి చేస్తే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని కన్నీరు పెట్టుకుంటూ ఆశా వర్కర్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డికి మీడియా ముఖంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా ఏఎన్ఎం లో ఉంటున్న ఈ రూమును గత 2 రోజుల క్రితం నుంచి ఖాళీ చేయాలంటూ మాపై ఒత్తిడి తెస్తున్నారు సార్ అంటూ మహిళా సిబ్బంది తెలియజేశారు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మీపై అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం డాక్టర్ అప్పయ్యని విచారించి త్వరగా మీపై అధికారులకు ఈ సమస్యను తీసుకువెళ్లి ఆశా వర్కర్లకు ఏఎన్ఎం లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలంటూ డాక్టర్ అప్పయ్యకి ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలియజేశారు. డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ ఈ రోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ కి వెళ్తున్నారు, ఈ సమస్యపై డిఎంహెచ్ఓ గారికి తెలియజేస్తానంటూ డాక్టర్ అప్పయ్య ఎస్ఐకి సమాధానం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డాక్టర్ అప్పయ్య, ఏం సిస్టర్ మీరేనా కేసు పెట్టడం మాకు తెల్లా, మీ మీద పెట్టిస్తానని ఇప్పుడు ఆశాలని అంటున్నాడు. వాళ్ళని బెదిరి వాళ్ళు మాత్రం ఏం లేదు, వాళ్ళు బెదిరిస్తున్నారు, మీ ఉద్యోగాలు పోతాయి, మీ మీద రివర్స్ గా కేసు పెడతాం అంటున్నారు. వాళ్ళు నిన్న నిరసన, మేము ధర్నా జిల్లా నిరసన తెలిపినాం సార్. నిన్న మమ్మల్ని ఖాళీ చేయమని నిరసన తెలిపి మా విధిలో మళ్ళీ మా డ్యూటీస్ మేము వెళ్ళిపోయినాము. దానికి వాళ్ళు రివర్స్ గా వాళ్ళ మీద కేసు పెడతాను, నేను మీ మీద డిఎండిహెచ్ఓ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టేశానని రివర్స్ గా వాళ్ళు బెదిరించినాడు. కనీసం ఏదైనా ఒక మెడికల్ ఆఫీసర్ కూర్చొని మాట్లాడి చేసుకుని ఆయన కొత్తగా వచ్చినారు, 2 మంత్స్ అయింది, అలాంటి బెదిరించడమే అలాంటి ఇది చేయడమే. నేను ఇదే నేను నాకు తెలిసి ఏం చేసుకోవాలా, ఫస్ట్ మీరు కేసు విత్డ్రా చేయండి సిస్టర్, అప్పుడు వాళ్ళతో చేపిస్తాను అంటాడు. వాళ్ళ ఆడలు నా మీద ఏం కేసు పెడతారు సార్, నేను ఏం తప్పు చేసినా చెప్పండి అంటే వీడియో తీసి బయట పెట్టిన దానికి కంప్లైంట్ ఇచ్చిన దానికి ఇలా టార్చర్ పెడతాను, ఎక్కడికోలే చెప్పండి సార్ మా పరిస్థితి. నేనైతే సూసైడ్ ఖచ్చితంగా చేసుకుంటాను సార్, డాక్టర్స్ మీద ఇక్కడ ఉండే సూపర్వైజర్ స్టాఫ్ మీద మాత్రం రాసి నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాను. నాకు ఇంకా శరణమే లేదు అసలు, నాకైతే చాలా టార్చర్ ఉంది సార్, అసలు ఎక్కడికోలే చెప్పండి సార్. ఇది వచ్చి మొన్న సాటర్డే ఈవినింగ్ వచ్చి రజనీ సిస్టర్కి ఇక్కడ వాళ్ళు వచ్చి సచివాలయం ఎంప్లాయీస్ రజనీ సిస్టర్ శోభా సిస్టర్ ఇద్దరు సచివాలయం ఎంప్లాయీస్ పక్కన పిహెచ్సిలోనే పక్క ఒక రూమ్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఏఎన్జీ సర్వీస్ ఇంకా వ్యాక్సినేషన్ ఆ డ్యూటీస్ మొత్తం వాళ్ళు చూసుకోవాలి, రికార్డ్ మెయింటెనెన్స్ కూడా చేస్తారు. ఇంకా పిహెచ్కి ఈ రూమ్లోనే చూడండి, ఈ డ్రగ్స్ ఇది మెడికల్ అర్సం యాక్చువల్లీ, ఈ డ్రగ్స్ ప్లస్ ఇవి కంప్యూటర్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని, సో ఆ రూమ్లో కొంచెం అడ్జస్ట్ అవుదామని సాటర్డే చెప్పినాను వాళ్ళకి. వాళ్ళు వచ్చి మేము 3 ఇయర్స్కి ఇక్కడే ఉంటున్నాం సార్, మేము ఇది ఖాళీ చేయలేము, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పినారు. సర్లేం సిస్టర్ అయితే మనము ఆలోచించుకొని అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్తే నేను ఇది చెప్పి ఒక 4:30 ఈవినింగ్ ఉంటుంది ఆ టైంలో పిహెచ్ కూడా క్లోజ్ చేస్తాం వెళ్ళిపోయాము అందరం. ప్లస్ ఇష్యూ అయిపోయినాక ఆ రోజు ఈవినింగే సాటర్డే ఈవినింగే ఎస్ఐ గారికి ఇది సూపర్వైజర్ మీద కంప్లైంట్ పెట్టినారు, ఇట మమ్మల్ని ఖాళీ చేయమని మెంటల్గా అరెస్ట్ చేస్తున్నాము, అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ పిహెచ్సి స్టాఫ్స్ అందరూ అని కంప్లైంట్ పెట్టారు సిస్టర్. అది మండే మార్నింగ్ మా డిఎంహెచ్ఓ సార్కి పిహెచ్సి నుంచి ఒక కంప్లైంట్ వెళ్ళింది కాబట్టి మెడికల్
मेडिकल हेल्थ डिपार्टमेंट वाले डीएमएचओ सारे चपना सार इंका वील की सिस्टर की डायरेक्ट काल डिस्ट्रिक्ट इम्यूनाइजेशन आफीसर युगंधर सार डायरेक्ट सिस्टर की काल सचिवालय एंप्लायीस कहूर सचिवालय में अटेंडेंस इकड़ी सर्वीस चयी सारे अभी सर ले अंत वदा अद नि मध्यान मार्निंग नि मार्निंग इंका सिस्टर रिपोर्टर्स रम्मनजी न्यूस पेटिचार सर दाने गुरी माटदा आशा वर्कर् रम्मन चपनाज मार्निंग सर एम जारी सिस्टर नैन वाल सिस्टर देंशन आ वीडियो नैन टू मंथ्स नीचे इधी टारचेना का दीन गुरी माटाते साटर्डे ईवनिंगे सर दाने कोसम आशा वर्कर् पीलि माटना दाखी वीलु मल्ल इधी टारचर इधर सिस्टर अंत अंत इन इना ड्रग्स वस्तना पोतनाई कंप्यूटर्स कवर कंप्यूटर्स एक्स्ट्रा रे कंप्यूटर्स वस्तनाई मानिटर इधी प्लस स्टाफ्स इधर क्रोत अपाइंट अवतर इकड़की 143 जीवो प्रकार सीनियर असिस्टेंट इंका एनटीएचओ इधर स्टाफ्स वस्तार वालू रिकॉर्ड्स पेट्टुकोवाली प्लस कंप्यूटर ने मेंटेन चेसुकोवडानिकी वाळ्ळकि खच्चितंगा सेपरेट रूम कावाली काबट्टि ఇప్పటి వరకు వాట్లోనే డ్రగ్స్ కంప్యూటర్ అన్ని మెయింటైన్ చేస్తున్నాము. ఇది కంప్యూటర్ ఇంకా అరేంజ్ చేయాలన్నా ఇక్కడ సరిపోదు కాబట్టి ఆ రూమ్ ని అడిగినాము. మా ఇద్దరికి అయితే పర్సనల్ గా అయితే ఏ ఇష్యూస్ అయితే లేదండి. నేను ఇది పిహెచ్సి డిఓ డిడిఓ నేనే కాబట్టి సూపీరియర్ నేనే కాబట్టి సరే నేనే ఇంకా వచ్చే వాళ్ళకి అరే డ్రగ్ ప్లేస్ లేదు కాబట్టి నేనే అరేంజ్ చేసి ఇవ్వాలి కాబట్టి మాట్లాడుతున్నాను అంతే. ఫస్ట్ మా ఇద్దరికి ఆ మీద నాకు నా మీద ఆమెకు ఏమి ఇది కక్ష అనేది ఏం లేదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. నా పేరు డాక్టర్ ఈకే దేవరాజన్ పిహెచ్సి రాయలచెరువు.